నిమిషం మీరు సాడ్గా ఫీల్ అయ్యే లోగానే మళ్ళీ మంచిగా ఫీల్ అవుతారు. సో ఇట్స్ ఓవరాల్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు అండ్ సమాంతా కంటే ఇంకెవరు ఇది చేయలేరు ఈ రోల్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు డూ దిస్ అండ్ ఆ క్యారెక్టర్కి ఆ వాయిస్కి యా ఇట్స్ గుడ్. లైక్ ఈ జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ కాకపోవచ్చు బట్ ఇఫ్ యూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ చాలా మంచిగా అనిపించింది. సాంగ్స్ ఉన్నాయా సినిమాకి? యా సాంగ్స్ ఆర్ ఓకే ఓకే బట్ మూవీ ఇస్ ఓవరాల్ గుడ్. ఐ హావ్ కనెక్టెడ్ టు సమ్ థింగ్స్ లైక్ పేరెంట్స్ని ఎట్లా ఇగ్నోర్ చేస్తున్నారు, ఆర్ఫనేజెస్లో ఎట్లా పెట్టేస్తున్నారు. కెమిస్ట్రీ ఇస్ ఫైన్ యాక్చువల్లీ. అన్ని సీట్స్ ఉండవు సమాంతాకి అండ్ నక్షత్రకి అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి రోల్ కూడా చాలా బాగుంది. గెస్ట్ రోల్ యా హీ విల్ కమ్ ఇన్ గెస్ట్ రోల్ బట్ ఐ క్యాన్ రివీల్ ఇట్ రైట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి? ఐ కెన్ గివ్ 3.8. ముసలావిడ మాత్రం చాలా ఎక్సలెంట్గా నటించారు. ఆమెది మెయిన్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఆమెది సమంత ముసలావిడ సమంతగా మారితే ఎలా రోల్ చేసిందో అలా మంచి రోల్ ఉంటుంది. హీరో గారు మంచి హైప్గా క్రియేట్ చేశారు. మొత్తం మీద రావు రమేష్ గారు ఎక్సలెంట్గా నటించారు. ఆమె రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్ రోల్ అండి, సమంత గారి ఫ్రెండ్ రోల్. నాగశౌర్య గారు హీరో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారండి. ఒక రేడియోలో పనిచేస్తారు, ఆమె సింగర్గా ఛాన్స్ ఇవ్వడానికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాగశౌర్యకి సమంతకు మధ్యలో లవ్ స్టోరీ కొద్దిసేపు నడుస్తుంది. మళ్ళీ లాస్ట్లో వచ్చేసి ఆమె లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అనమాట నాగశౌర్యకి. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను, నాకు మీకు సంబంధం ఉండదు, నన్ను గుర్తు తెచ్చుకున్నప్పుడు నవ్వు మాత్రమే ఉండాలని ఆమె. మళ్ళీ చూపించినట్టు అనిపించింది, చాలా బాగుంది. అంతా కూడా అలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇలా ఏ క్యారెక్టర్ అయినా సమంతకు సూట్ అవుతుంది. సేమ్ టైం చాలా బాగా చేశారు. అందరూ ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అందరూ బాగా చేశారు. అన్నీ బాగున్నాయి. అంతా రీచ్ అయ్యారు. మళ్ళీ సేమ్ అలా మొదలైంది, ఎట్లా హిట్ అవ్వ ఇది కూడా అలానే హిట్ అవ్వడానికి ఛాన్స్. థ్యాంక్ యూ.